ఎమ్మి ఎమ్మి సేమియా సగ్గుబియ్య పాయసం తయారు చేయ విధానం. ఒక ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు పాలు పోసుకొని ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. వాటర్ బాగా మరిగాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పాలు నానబెట్టి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం హాఫ్ ఉడికిన తర్వాత 1/2 కప్పు సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఇలా సేమియా సగ్గుబియ్యం ఉడికేసిన తర్వాత 1 కప్పు 1/2 కప్పు షుగర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఎనీ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకొని మీకు కొంచెం లిక్విడ్గా కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ సేమియా సగ్గుబియ్య పాయసం రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిత్కాస్ కిచెన్.